విద్య ఆరోగ్యంతోనే ఏజెన్సీ ప్రజలకు బలమని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కానిస్టేబుల్ ఎంపిక కోసం అర్హత కలిగిన యువకులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మెగా ఉచిత వైద్య శిబిరానికి చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు మహిళలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ప్రారంభించారు. పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వైద్యానికి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న ఏజెన్సీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా ఉంటున్నామని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి గ్రామస్తులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ సదయ్య, గూడూరు సీఏ రాజిరెడ్డి, ఎస్ఏ చంద్రమోహన్ విధి నిర్వహణలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి భారీ ఎత్తున ప్రజలు 1500 నుండి 2000 మంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. విద్యాసాగర్ రెడ్డి గారికి నర్సంపేట నుంచి, మహబూబాద్ ఐఎంఏ నుంచి బాలునాయక్ గారికి, మరియు గంగారం డాక్టర్ బృంద నుంచి ముఖరం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకి, ఇక్కడ ఆశీనులైనటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, సర్పంచుల ఫోరానికి, ప్రజలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మరియు అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి వారికి, వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఈ యొక్క మెడికల్ క్యాంపు మేము 3-4 నెలల నుంచి అనుకుంటున్నాం, ఏజెన్సీ ప్రాంతంలో పెట్టాలి అని చెప్పి. కొద్దిగా ఆలస్యమైంది, మధ్యలో మళ్ళీ కరోనా మొదటి దశ రెండో దశ రావడం జరిగింది. ఇంకొక సందర్భం కూడా వచ్చింది మాకు, ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 పోలీస్ విధి నిర్వహణలో పనిచేస్తూ చనిపోయిన వారికి స్మరించుకుంటూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరడానికి మేము ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఒక సుమారుగా చూస్తుంటే పట్టు సరిపోవట్లేదు, ఒక 1000 మంది దాకా జనాభా వచ్చినట్టుగా కనపడుతుంది. ఇంత పెద్ద క్యాంపుని నీళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో ఇదే మొదటిది అనుకుంటా. చాలా మెడికల్ క్యాంప్స్ మేము 10 దాకా పెట్టాము. మరి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రమోహన్ గారు ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. వారు వారి యొక్క సేవలు ఇంకా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అందించాలంటే, ఒక పోలీస్ అంటే గతంలో ఒక భయం ఉండేది, ఆ పోలీస్ స్టేషన్కి పోవాలన్నా ఇంతకుముందు ఎక్స్ట్రీమిస్ట్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. దానివల్ల కొద్దిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక బంధం అనేది, కనెక్టివిటీ తగ్గింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ వాతావరణం పూర్తిగా తగ్గిపోయింది. ప్రజలకి పోలీసులకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఎవరైనా సరే సమస్య నేరుగా చెప్పుకోవడం ఒక పరిస్థితిని ఇప్పుడు కల్పించడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీ దగ్గరికి ఇప్పుడు ఒక ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారి మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి రేపు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు